ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 4వ బుధవారము. పాపము చేసి అపరాధము కట్టుకొనినది నేను. ఈ ప్రజలు అన్నము పుణ్యము ఎరుగరు. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము మరియు 9వ వచనము నుండి 17వ వచనం వరకు. ఆ దినములలో దావీదు రాజు మోవాబుతో, అతనితో ఉన్న సైనికోద్యోగులతో, దాను నుండి భారేబా వరకు గల ఇజ్రాయేలు మండలములన్నంతటినీ చుట్టివచ్చి జనాభా లెక్కలు తయారు చేయుడు. మన ప్రజలు ఎందరో నేను తెలుసుకోవలయును అని వక్కానించెను. మోవాబు జనాభా లెక్క రాజుకు సమర్పించెను. కత్తి చేపట్టి పోరు నెరపగల యోధులు ఇజ్రాయేలుల యందు 800,000 మంది, యూదియుల యందు 500,000 మంది ఉండిరి. కానీ దావీదు ప్రజలను లెక్కపెట్టిన తరువాత అంతరాత్మ అతనిని బాధించెను. అతడు, ప్రభు, నేను మహాపాపము కట్టుకొంటిని, నా అపరాధములను మన్నింపుము, ఇట్టి తెలివి మాలిన పని చేసి తిని అనెను. కానీ మరునాటి వేకువన దావీదు నిద్ర మేల్కొనగానే ప్రభువు వాణి ప్రవక్త గాదుతో, నీవు దావీదు నొద్దకు వెళ్ళి ఇట్లనుము, నేను నీకు 3 కార్యములు నిర్ణయించి తిని, వానిలో నీ ఇష్టము వచ్చిన దానిని ఎన్నుకొనుము, దానిని మాత్రమే జరుపుదును అని చెప్పెను. కనుక గాదు దావీదు నొద్దకు వెళ్ళి, ఈ దేశమున 3 ఏండ్లపాటు కరువు వచ్చుటకు ఒప్పుకొందువా? శత్రువులు 3 నెలల పాటు నిన్ను తరుముచుండగా పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమున 3 రోజులు అంటురోగము అలుముకొనుటకు ఒప్పుకొందువా? ఈ 3ఇంటిలో ఏది కావలయును జాగ్రత్తగా ఆలోచించి చెప్పుము. నన్నిటకు పంపిన దేవునికి నేను తిరిగి బదులు చెప్పవలయును అనెను. దావీదు, నన్ను ఇరుకునబెట్టితివి, కాని నరుని చేతికి చిక్కుట కంటే యావే చేతికి చిక్కుట మేలు, ప్రభువు మిక్కిలి దయాపరుడు అని పలికి అంటురోగముని ఎన్నుకొనిను. అది పంటకాలము, ప్రభువు నాటి ప్రాదుట నుండి నియమిత కాలము ముగియగా అంటురోగము పంపెను. దాను నుండి బెర్షబా వరకు 70,000 మంది చచ్చిరి. యావే దూత ఎరుషలేము మీద పడి నగరమును నాశనము చేయబోవుచుండెను. కాని యావే పరితాపము చెంది మరణంతకర్తయ్యగు తన దూతతో, ఇక చాలు, నగరము మీదికి పోవలదు అనెను. అప్పుడు దేవదూత యోబుసీయుడు అరౌనా కళ్ళము చెంత నుండెను. ఆ రీతిగా దేవదూత జనులను పీడించుట చూచి దావీదు యావేతో, పాపము చేసి అపరాధము కట్టుకొనినది నేను. ఈ ప్రజలు అన్నము పుణ్యము ఎరుగరు. వీరిని విడిచిపెట్టి నన్ను నా కుటుంబమును శిక్షింపుము అని మనవి చేసుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. ప్రభు, నా దోషములను మన్నించుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములు ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్ని ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇట్టి అద్భుత కార్యములనెట్లు చేయుచున్నాడు, ఈయన వడ్రంగి కదా,
మరియమ్మ కుమారుడు కదా. యాకోబు, యోసేపు, యూదా, సిమోను అనివారి సోదరుడు కదా. ఈయన అక్కజెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొనుచు తృణీకరించిరి. ప్రవక్త తన పట్టణమున బంధువుల మధ్య తన ఇంట తప్ప ఎచ్చటనైనా గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచెను. కాని మరి ఏ అద్భుతములను అచ్చట చేయజాలకపోయెను. వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.